नमस्ते वेलकम टू ईटीवी अभिरुचि चैनल ओनली नॉनवेज मांसाहार वंटल्लो मेम चेसे नॉनवेज डिशेस नी मीर कूडा इंट्लो रेडी चेसी एंजॉय चेस्तुन्नारु कदा मरी ई रोज एपिसोड लो कूडा रेंडु इंट्रेस्टिंग नॉनवेज डिशेस तो मे मुंदु वच्चाम अवेंटो तेलियालंटे लेट्स वेलकम आवर शेफ मिस्टर जोगराव गारु हेलो अंडी जोगराव गारु हेलो अंडी ఎలా ఉన్నారు బాగున్నండి మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నండి గ్రేట్ సో ఈ రోజు మన వ్యూవర్స్ కోసం ఏ నాన్ వెజ్ డిషెస్ ని తయారు చేసి చూపించబోతున్నారు అమృత్సర్ లో స్ట్రీట్ ఫుడ్ లో చాలా ఫేమస్ అయిన డిష్ అండి ఇది వాము చేపల వేపుడు దీన్ని అమృత్సరీ ఫ్రైడ్ ఫిష్ అని కూడా అంటారండి ఇది అంటే ఎక్కువగా చాలా స్ట్రీట్స్ లో ఎక్కువగా దీన్ని తింటారు అలాగే దాంతో పాటు కోల్కతా స్పెషల్ అయిన ముర్గ్ రజేలా అండి ఈ రెండు డిషెస్ ని నేను మీకు చేసి చూపిస్తాను సో ఈ ఇంట్రెస్టింగ్ డిషెస్ ఒక రెసిపీ అండ్ మేకింగ్ ప్రాసెస్ తెలియాలి అంటే మనం వాటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ ప్రాసెస్ చూసేద్దామా వాము చేపల వేపుడికి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చేప ముక్కలు 250 గ్రాములు ఇంగు పొడి కొద్దిగా నిమ్మరసం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వాము 1/2 స్పూన్ శనగపిండి కొద్దిగా మైదా కొద్దిగా గరం మసాలా పొడి 1/2 స్పూన్ పసుపు 1/2 స్పూన్ కారం 1 స్పూన్ కస్తూరి మేతి 1/2 స్పూన్ ఉప్పు రుచికి సరిపడినంత చాట్ మసాలా కొద్దిగా వాము చేపల వేపుడు కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం తప్పకుండా అండి మనకి ఈ వాము చేపల వేపుడికి మనం ఫిష్ ని మనం మారినేట్ చేసుకోవాలండి ఈ చేప ముక్కల్ని బోన్లెస్ చేప ముక్కల్ని సో దీని కోసం నేను ఇక్కడ బోన్లెస్ చేప ముక్కలు తీసుకున్నాను దీన్ని స్ట్రిప్స్ లా కట్ చేసుకున్నాను ఇది ఏ ఫిష్ తీసుకున్నారండి ఇది బాసా ఫిష్ అండి ఓకే ఇక్కడ నేను బాసా ఫిష్ తీసుకున్నాను ఇంకా మీరు ఏదైనా ఫిష్ తీసుకుంటే బోన్లెస్ చేసి దీని కోసం వాడుకోవచ్చండి దీనిలో మనం ముందుగా కొద్దిగా నిమ్మరసం వేయాలండి ఇది చాలా సింపుల్ అండి మనం మారినేట్ చేసుకొని కొద్దిసేపు ఫ్రిజ్ లో పెట్టుకుంటాం ఆ తర్వాత దీన్ని మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అలాగే వాము మనకి అజ్వాయిన్ అంటారు కదా ఈ వామును దీంట్లో వేస్తామండి ఈ వామును వేసేటప్పుడు కొద్దిగా దీన్ని చేయితో కొద్దిగా క్రష్ చేసి వేస్తే మనకి ఈ వాము ఫ్లేవర్ అనేది మనకి ఇంకా చక్కగా వస్తుంది దీనికి పౌడర్లా వేయకూడదా అండి దీంట్లో పౌడర్లే అవసరం లేదండి కొద్దిగా అంటే జస్ట్ చేతితో చేస్తే సరిపోతుంది ఓకే అలాగే దీంట్లో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా కారం ఉప్పు గరం మసాలా పొడి కొద్దిగా మైదా కొద్దిగా శనగపిండి मन की फिश की बाइंडिंग कोसमनी मैदा शनगपिंड वेस्तना अलागे कुद्दिगा चाट मसाला कुद्दिगा इंगुवा कुद्दिगा कस्तूरी मेथी मन अन्नी इंग्रीडियंट्स वेसुकुन्नाम इप्पुडु दीन्नि चक्कगा कलुपुकोवालंडि मन की चेपल्लो कुद्दिगा वाटर उंदि काबट्टि मनं अडिशनल गा इंट्लो वाटर अनेदि याड चेसुकोवाल्सिन अवसरं लेदंडि ई वाटर मनकि सरिपोतुंदि సో మనం చక్కగా మారినేట్ చేసుకున్నాం కదా దీన్ని మనం కొద్దిసేపు ఫ్రిజ్ లో పెట్టుకుందాం అండి ఇలా ఎన్ని మినిట్స్ పెట్టుకోవచ్చు అండి దీన్ని ఒక 30 మినిట్స్ వరకు మనం ఫ్రిజ్ లో పెట్టుకోవాలి జోగారావు గారు 30 మినిట్స్ అయింది కదండి ఫ్రిజ్ లో పెట్టిన ఫిష్ ని తీసుకురానా తీసుకురండి షూర్ మనం దీన్ని ఫ్రై చేసుకోవడం కోసమని మనం వేరే కడాయిలో ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందామండి నేను దాని కోసమని pan తీసుకొని వస్తాను మనం ఈ pan వేడెక్కక దీంట్లో మనం ఆయిల్ వేద్దామండి ఈ ఆయిల్ వేడెక్కక మనం ఈ ఫిష్ ని ఫ్రై చేసుకుందాం షెఫ్ గారు అమృత్సరీ వాము చేపల వేపుడు కదండి ఈ డిష్ హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా మనకి ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి అలాగే మనం వాముతో చేస్తున్నాం కాబట్టి ఈ వాము వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా డైజెషనల్ సిస్టమ్ కి ఎక్కువగా చాలా హెల్ప్ అవుతుందండి మనకి డైజెషన్ సిస్టమ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ వాముతో మనకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే గ్యాస్ట్రో ఎంట్రానిమల్ ప్రాబ్లమ్స్ ని కూడా ఇది చాలా చక్కగా క్యూర్ చేస్తుందండి సో ఆయిల్ వేడెక్కింది కదండి ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందామండి ఫిష్ ని చాలా సింపుల్ అండి మనం సో ఇది ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్ లాగా దొరుకుతుందండి ఇది స్ట్రీట్ ఫుడ్ అండి మనకి అమృత్సర్ లో ఎక్కడ చూసినా కూడా ఇది మనకి ఎక్కువగా అన్ని స్ట్రీట్స్ లో ఆల్మోస్ట్ దొరుకుతుందండి సో ఫిష్ ఫ్రై అయ్యింది కదండి ఇప్పుడు మనం దీన్ని
తీసుకుందామండి వేరే ప్లేట్ లో మన ఇంట్లో వర్షాకాలంలో ఎలా పకోడాలు అవి చేసుకుంటాము అలాగే ఈ ఫిష్ అమృత్సర్లో ఏంటంటే మనకి ఈ వాము చేపల వేపుడు ఉంది సేమ్ మనం పకోడాలాగే వాళ్ళు కూడా ఎక్కువగా చేసుకుంటారండి చాలా బాగుంటుంది సో బేసిక్గా నాన్ వెజ్ లవర్స్ అందరికీ మాన్సూన్ టైంలో మంచి హెల్త్ బెనిఫిట్స్తో పాటు క్రంచీ అండ్ క్రిస్పీగా ఉంటాయి కదా అవునండి మనం దీనిపైన కొద్దిగా చాట్ మసాలా చల్లుకుంటే ఈ చాట్ మసాలాతో ఇంకా చక్కని టేస్ట్ వస్తుందండి ఓకే అడిషనల్గా చల్లుకోదా మనం పైనుంచి చల్లుకోవాలి మనం మ్యారినేషన్లో వేసాము అయినప్పటికీ కొద్దిగా పైనుంచి చల్లుకుంటే సో ఈ చాట్ మసాలాతో పాటు ఇది మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ డిష్లో తీసుకుందామండి అమృత్సరీ స్పెషల్ వాము చేపల వేపుడు రెడీ అయిందండి ప్లీజ్ టేస్ట్ చేయండి థ్యాంక్ యూ అండి వావ్ చాలా బ్యూటిఫుల్గా గార్నిష్ చేశారండి అమృత్సరీ స్పెషల్ వాము చేపల వేపుడు దీన్ని తినే ముందు కావలసిన పదార్థాలు తయారీ ప్రాసెస్ మరొక్కసారి చూద్దాం వాము చేపల వేపుడుకి కావలసిన పదార్థాలు బోన్లెస్ చేప ముక్కలు 250 గ్రాములు ఇంగువ పొడి కొద్దిగా నిమ్మరసం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వాము 1/2 స్పూన్ శనగపిండి కొద్దిగా మైదా కొద్దిగా గరం మసాలా పొడి 1/2 స్పూన్ పసుపు 1/2 స్పూన్ కారం 1 స్పూన్ కస్తూరి మేతి 1/2 స్పూన్ ఉప్పు రుచికి సరిపడినంత చాట్ మసాలా కొద్దిగా వాము చేపల వేపుడు తయారీ విధానం ఒక గిన్నెలో చేప ముక్కలు నిమ్మరసం వాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు గరం మసాలా పొడి మైదా పిండి శనగపిండి చాట్ మసాలా ఇంగువ కస్తూరి మేతి వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 30 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయిన తర్వాత చేప ముక్కలను ఫ్రై చేసుకోవాలి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే వాము చేపల వేపుడు రెడీ అమృత్సరీ స్పెషల్ వాము చేపల వేపుడికి కావలసిన పదార్థాలు తయారీ ప్రాసెస్ చూశారు కదా ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను చాలా చాలా టేస్టీగా ఉందండి థాంక్యూ అండి మీరు అందులో వాము వేస్తారు కదా యూజువల్గా అయితే ప్రిఫర్ చేయాలి చాలామంది అలా సపరేట్గా తినడము బట్ ఇలా మసాలాస్తో పాటు వేశారు కాబట్టి ఎంతో టేస్టీగా ఉంది చాలా చాలా బాగుంది అండి సో అదండి వాము చేపల వేపుడు తయారీ ప్రాసెస్ సింపుల్గా ఉంది అండ్ టేస్ట్ అద్దరిపోయింది మీరందరూ కూడా ఖచ్చితంగా ఇంట్లో తయారు చేసి ఎంజాయ్ చేయండి ఓకే షెఫ్ గారు ఇంకా సెకండ్ డిష్ ఏంటండి కోల్కతా స్పెషల్ ముర్గ్ రజల్లా అండి కోల్కతా స్పెషల్ ముర్గ్ రజల్లాకి కావలసిన పదార్థాలు అలాగే తయారీ ప్రాసెస్ తెలుసుకుందామా ముర్గ్ రజల్లాకి కావలసిన పదార్థాలు చికెన్ 500 గ్రాములు జీడిపప్పు గసగసాల పేస్ట్ 1/2 కప్పు ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ నెయ్యి 2 స్పూన్లు హోల్ గరం మసాలా కొద్దిగా ఎండుమిరపకాయలు కొన్ని మిరియాలు 1/2 స్పూన్ పెరుగు 1/2 కప్పు పసుపు 1/2 స్పూన్ గరం మసాలా పొడి 1 స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని కొత్తిమీర 1/4 కప్పు యాలకుల పొడి కొద్దిగా ఉప్పు రుచికి సరిపడినంత ముర్గ్ రజైలాకి కావలసిన పదార్థాలు తెలుసుకున్నాం కదా తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం తప్పకుండా అండి మనం దీనికోసమే ముందుగా ప్యాన్ తీసుకుందాం అండి ఈ ప్యాన్ వేడెక్కనిద్దాం అండి ముర్గ్ రజైలా అంటే ఏంటండి రజైలా అంటే థిన్ గ్రేవీ అని అర్థం అండి బెంగాలీలో థిన్ గ్రేవీ ఇది ముర్గ్ అంటే చికెన్ ఇది బేసికలీ యాక్చువల్గా ఏంటంటే ఇది ముగ్లాయి క్విజిన్ నుంచి వచ్చిందండి ఈ డిష్ అయినప్పటికీ దీన్ని కోల్కతాలో చాలా ఎక్కువగా చేస్తారు ఇది ముగ్లాయి అంటే మనకి ముగల్ క్విజిన్ వచ్చి మనకి నార్త్ ఇండియా అంటే పంజాబ్లో ఉంటుంది అలాగే ఈవెన్ మనకి హైదరాబాద్లో కూడా ముగల్ క్విజిన్ ఉంటుందండి ఈవెన్ కోల్కతాలో మనకి ముగల్ ఎంపైర్స్ ఉన్నప్పటి నుంచి ఇది చాలా ఫేమస్ డిష్ అండి ఇది చాలా రిచ్ గ్రేవీ ఉంటుంది థిన్ గ్రేవీ నట్ బేస్డ్ అంటే మనకి దీంట్లో క్యాష్యూ నట్స్ యూస్ చేస్తాం అలాగే నటీ బేస్డ్ క్రీమీ బేస్డ్ గ్రేవీ వస్తుందండి సో దీన్ని ముర్గ్ రజల అంటారండి ప్యాన్ వేడెక్కింది కదండి మనం దీంట్లో ఆయిల్ వాడవండి దీంట్లో మనం నెయ్యితో చేస్తాం ముందుగా నేను ఘీ వేస్తున్నాను దీంట్లో ఈ నెయ్యి వేడెక్కింది కదండి ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఓల్ గరం మసాలా మనకి ఓల్ గరం మసాలా వచ్చి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఈ ఓల్ గరం మసాలా వేసాం కదా ఇప్పుడు మనం దీంట్లో మిరియాలు వేస్తున్నానండి ఓకే అలాగే ఎండుమిరపకాయలు
దీంట్లో మనం కారం వేయండి. ఈ ఎండు మిరపకాయలు మిరియాలు ఏవైతే వేసాం దీంతో వచ్చిన ఈ స్పైసీ అనేది మనకి డిష్కి వస్తుంది. ఎక్కువ స్పైసీగా అయితే ఉండదు, ఇది మనకి మైల్డ్ స్పైసీగానే ఉంటుంది. అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు. ఉల్లిపాయ పేస్ట్ అండి, మనం ఉల్లిపాయని ముందుగా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ ఉల్లిపాయల పేస్ట్ వేసాం కదా, చక్కగా వేగాలండి ఇది నెయ్యితో పాటు. అలాగే ఇక్కడ నేను కోల్కతాలో ఎక్కువగా మనకి ఈ గసగసాలను ఎక్కువగా వాడతారండి, మనం దీంతో ఒక స్పెషల్ డిష్ లైక్ పొస్తో అంటారండి. పొస్తో, పొస్తో అంటే గసగసాలు. పొస్తోనే గసగసాలు అంటే లైక్ మనకు వాళ్ళు చాలా ఎక్కువగా తింటారు, మనకి ఆలు పొస్తో అంటారు. ఇది చాలా ఫేమస్ డిష్ ఇన్ కోల్కతా. ఈ గసగసాలు అలాగే జీడిపప్పు ఈ రెండింటిని నేను ముందుగానే పేస్ట్ చేసుకున్నాను. సో ఈ గసగసాలు పేస్ట్ చేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా మనం వేయించి పేస్ట్ చేసుకుంటే లైట్గా అంటే స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించి పేస్ట్ చేసుకుంటే అది మనకి స్మూత్ పేస్ట్ అనేది వస్తుందండి. సో ఎంత క్వాంటిటీ వేసుకోవాలండి గసగసాలు అండ్ క్యాషియో నట్స్ కూడా వేసుకుని? గసగసాలు అంటే మనకి రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి. మనకి హాఫ్ కప్ పేస్ట్ అంటే నేను చికెన్ తక్కువ తీసుకున్నాను కదా, హాఫ్ కేజీనే తీసుకున్నాను. సో ఇక్కడ హాఫ్ కప్ పేస్ట్ తీసుకున్నాను. సో దానికోసమని గసగసాలు మరియు క్యాషియో నట్స్ అండ్ జీడిపప్పు రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ గసగసాలు మాత్రం మనం పేస్ట్ చేసే ముందు కొద్దిగా వేయించి పేస్ట్ చేసుకోవడం మంచిదండి. ఈ గసగసాలు త్వరగా మాడిపోతాయి, సో దీన్ని మనం స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం చాలా మంచిదండి. ఈ ఉల్లిపాయలు అనేవి వేగాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో ఈ జీడిపప్పు గసగసాల పేస్ట్ని నేను వేస్తున్నానండి. అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. వన్స్ మనం ఈ పేస్ట్లన్నీ వేసాక వేగిన తర్వాత మనం దీంట్లో చికెన్ వేసుకుంటామండి. సో ఈ డిష్లో చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి? ఏం అవసరం లేదండి, దాన్ని మనం చికెన్ డైరెక్ట్గా వేసుకోవచ్చు. దీంట్లో నేను మీకు చెప్పాను కదా దీంట్లో ఎక్కువ స్పైసీ అనేది ఏమి ఉండదండి. మనకు ఓన్లీ ఏదైనా టేస్ట్ ఏంటో వచ్చిందంటే మనకి గ్రేవీలోనే వస్తుందండి. మనం ఏవైతే పేస్ట్లు వేస్తున్నామో ఈ గ్రేవీ ఈ నెయ్యిలో చక్కగా వేగితే మనకి మంచి టేస్ట్ వస్తుందండి. షెఫ్ గారు, ఈ డిష్ దేంతో బెస్ట్ అండి? రైస్తో బాగుంటుందా లేదా రోటీతో బాగుంటుందా? మనకి నార్త్ ఇండియా వచ్చేసరికి ఏంటంటే మనకి కోల్కతా స్టైల్ అంటే మనకి కంపేరింగ్ టు సౌత్ ఇండియా రైస్ అనేది చాలా తక్కువగా తింటారండి. సో ఇది రోటీతో చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం దీంట్లో చికెన్ని వేసుకుందామండి. ఇది కొద్దిగా ఈ గ్రేవీతో పాటు ఈ చికెన్ కూడా కొద్దిగా వేగాలండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం దీంట్లో మసాలాలని యాడ్ చేసుకుంటామండి. చికెన్ వేగింది కదండి, ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా పొడి, అలాగే కొద్దిగా యాలకుల పొడి. పసుపు, గరం మసాలా పొడి, యాలకుల పొడి. అవునండి, గరం మసాలా ఆల్రెడీ ఉంటుంది కదండి, అడిషనల్గా వేసుకోవాలి. మనం గరం మసాలా హోల్ గరం మసాలా వేసాం దీంట్లో, గరం మసాలా వేయలేదు. ఇప్పుడు మనం గరం మసాలా పొడి వేసాం దీంట్లో. కొద్దిగా మనం ఫ్లేవర్ కోసమని దీన్ని వేస్తామండి. గరం మసాలాతో టేస్ట్ చాలా చక్కగా వస్తుంది. మనం ఓన్లీ కారం ఇందులో వేయం. అదే కారం ప్లేస్లో ఏంటంటే మనం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా నీళ్లు వేసి ఉడికించుకోవాలండి. ఇది ఏంటంటే మనకి థిన్ గ్రేవీ వస్తుందండి. రజలా అంటేనే గ్రేవీ, థిన్ గ్రేవీ అని అర్థం. సో కలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాం అండి. షెఫ్ గారు, చికెన్ ఉడికిపోయింది అనుకుంటా, చూద్దామండి. అవునండి, మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. అవునండి, ఇప్పుడు మనం దీంట్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. ఓకే, దీంట్లో మనం పెరుగు వేస్తామండి. సో ఇది కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత పెరుగు వేసుకోవాలండి. పెరుగు ఎప్పుడు కూడా లాస్ట్లో వేసుకోవాలండి, ముందు వేసే కంటే. లాస్ట్లో వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి డిష్కి మంచి టేస్ట్ వస్తుంది. ముందు వేస్తే ఏమవుతుందంటే ఈ పెరుగులో ఉండే పులుపుకి కొంచెం ఉడకడానికి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, అలాగే కొద్దిగా కొత్తిమీర.
మీరు అన్నట టెక్స్చర్ కూడా చాలా బాగుంది గ్రేవీ ఇది అవునండి సో ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కోల్కతా స్పెషల్ మూర్గ్ రజల్ అనేది రెడీ అయిపోతుందండి 2 మినిట్స్ అయిన కదండి చూద్దామా చూద్దామండి రెడీ అయిపోయిందండి మనం దీన్ని సర్వ్ చేసుకుందాం ష్యూర్ కోల్కతా స్పెషల్ మూర్గ్ రజల రెడీ అయ్యిందండి ప్లీజ్ టేస్ట్ చేయండి ష్యూర్ అండి థాంక్యూ వావ్ స్మెల్ చాలా చాలా బాగుందండి సో కోల్కతా స్పెషల్ మూర్గ్ రజల దీని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ మరొక్కసారి చూద్దాం మూర్గ్ రజలకి కావాల్సిన పదార్థాలు చికెన్ 500 గ్రాములు గసగసాల జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను నెయ్యి 2 స్పూన్లు పోల్ గరం మసాలా కొద్దిగా ఎండు మిరపకాయలు కొన్ని మిరియాలు 1/2 స్పూన్ పెరుగు 1/2 కప్పు పసుపు 1/2 స్పూన్ గరం మసాలా పొడి 1 స్పూను పచ్చి మిరపకాయ ముక్కలు కొన్ని కొత్తిమీర 1/2 కప్పు యాలకుల పొడి కొద్దిగా ఉప్పు రుచికి సరిపడినంత మూర్గ్ రజల తయారీ విధానం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి అది వేడి అయిన తర్వాత హోల్ గరం మసాలా మిరియాలు ఎండు మిర్చి పచ్చి మిర్చి ముక్కలు ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగిన తర్వాత గసగసాల జీడిపప్పు పేస్ట్ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగిన తర్వాత చికెన్ ని వేసి కలిపి కొద్దిగా వేగిన తర్వాత పసుపు గరం మసాలా యాలకుల పొడి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత పెరుగు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కోల్కతా స్పెషల్ మూర్గ్ రజల రెడీ కోల్కతా స్పెషల్ మూర్గ్ రజలకి కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ చూసారు కదా ఇప్పుడు టేస్ట్ చేస్తాను మీరు అన్నట్టే గ్రేవీ చాలా థిన్ అండ్ టెక్స్చర్ కూడా బాగుంది వండర్ఫుల్ అండి చాలా చాలా బాగుంది థాంక్యూ అండి మంచి ముగ్లై డిషెస్ కి ఎలాంటి టేస్ట్ వస్తుంది ఆ టేస్ట్ కన్నా ఇంకా చాలా బాగుందండి సో చూసారు కదా మూర్గ్ రజల తయారీ ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది మంచి గ్రేవీ టెక్స్చర్ సింప్లీ సూపర్ మీరు కూడా ఇంట్లో తయారు చేసి తిని ఎంజాయ్ చేయండి సో ఈ రోజు ఎపిసోడ్ లో వాము చేపల వేపుడు అలాగే మూర్గ్ రజల తయారీ ప్రాసెస్ చూసారు కదా అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో రెండు ఇంట్రెస్టింగ్ డిషెస్ తో మీ ముందు ఉంటాను అప్పటి వరకు దిస్ ఇస్ శ్రవంతి అండ్ షెఫ్ జోగరావు గారు సైనింగ్ ఆఫ్ బై బై